పిట్యూటరీ గ్లాండ్ మన బ్రెయిన్కి కింద, బ్రెయిన్కి కింద ముక్కుకి మీద అంటే స్కల్ బేస్లో ఒక చిన్న ఒక బీన్ సైజ్ గ్లాండ్, కానీ ఫంక్షన్స్కి వస్తే అది మెయిన్ డైరెక్టర్. దాన్ని అన్ని హార్మోన్ కంట్రోల్ సెంటర్ అంటాం. మన బాడీలో చాలా హార్మోన్స్ని కంట్రోల్ చేస్తాం, మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం. అందుకే కొన్నిసార్లు ఇక్కడ ట్యూమర్ డెవలప్ అవుతుంది, స్లోగా పెరుగుతుంది, బ్రెయిన్లో ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మీద కంప్రెషన్ చేసి సిమ్టమ్స్ని క్రియేట్ చేస్తుంది. ట్యూమర్ ఎంఆర్ఐతో డయాగ్నోస్ అయ్యాక పిట్యూటరీ ట్యూమర్ తీయడానికి ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. మన టీమ్ ఆఫ్ ఎండోక్రైనాలజిస్ట్, న్యూరో రేడియాలజిస్ట్, న్యూరోసర్జన్స్, ఈఎన్టీ సర్జన్ కలిసి పేషెంట్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని డిసైడ్ చేస్తా. నేను డాక్టర్ కళ్యాణ్ బొమ్మకంటి, న్యూరోసర్జన్, స్కల్ బేస్ సర్జన్ విత్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎండోస్కోపిక్ అండ్ కీహోల్ స్కల్ బేస్ సర్జరీస్. ఈరోజు మనం ఒక చిన్న బట్ ఇంపార్టెంట్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ సర్జరీ ఎలా చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ సర్జరీ ఓపెన్ సర్జరీ కాదు, కీహోల్ సర్జరీ. బయట ఓపెనింగ్ చేయకుండా ముక్కు ద్వారా బ్రెయిన్ కింద భాగానికి రీచ్ అయ్యి ఆ ట్యూమర్ దగ్గర రీచ్ అవుతాం. ఇందాక చెప్పినట్టు ఇది టీమ్ ఎఫర్ట్. ఈ సర్జరీ ఒక ఈఎన్టీ సర్జన్, న్యూరో సర్జన్ కలిపి చేస్తారు. ముందు ఒక ఈఎన్టీ సర్జన్ నోస్లో పాసేజ్ అంటే దారి క్రియేట్ చేస్తాడు. తర్వాత నేను యాజ్ ఏ న్యూరో సర్జన్ ఆ దారిలో వెళ్ళి ట్యూమర్ దగ్గరికి వెళ్ళి ట్యూమర్ తీస్తాను. ఈ పద్ధతి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల సేఫ్టీ చాలా పెరిగింది. హై డెఫినేషన్ ఎండోస్కోప్స్, 4K ఎండోస్కోప్స్, హై డెఫినేషన్ మైక్రోస్కోప్స్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, మైక్రోసర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ అన్నిటి ద్వారా ఈ సర్జరీలో సేఫ్టీ పెరిగింది. ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేస్తామో చూద్దాం. ముందు మన ఈఎన్టీ సర్జన్ ముక్కులో నుంచి సైనస్ దగ్గరికి వెళ్తాడు. స్పీనోయిడ్ సైనస్ ద్వారా దాని ముందు భాగం తీస్తే సెల్ల, ఏదైతే మన ట్యూమర్ ఉంటుందో, ట్యూమర్ ఎక్కడైతే ఏ రూమ్లో అయితే ఉంటుందో దాన్ని సెల్ల అని పిలుస్తాం. సో ఈ స్పీనోయిడ్ సైనస్ ద్వారా సెల్లా దగ్గరికి వెళ్తాం. సెల్లాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ట్యూమర్ కనపడుతుంది. ఈ ట్యూమర్ చుట్టుపక్కన చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవన్నీ కాపాడుతూ, అది కాపాడటం మా ప్రయారిటీ, అది కాపాడుతూ ట్యూమర్ చిన్న చిన్న ముక్కలు చేసి తీస్తాం. సర్జరీ అయ్యాక పేషెంట్ ఆపరేటింగ్ రూమ్లో లెగుస్తారు. ఆపరేషన్ రూమ్ నుంచి ఐసీయూకి పంపిస్తాం, ఐసీయూలో అబ్జర్వ్ చేస్తాం, తర్వాత రెగ్యులర్ రూమ్లో కొన్ని రోజులు పెడతాం. హార్మోన్ లెవెల్స్ స్టేబుల్గా ఉన్నాయా లేవో చెక్ చేయవచ్చు. 3-5 డేస్ లాగా తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సమ్టైమ్స్ ట్యూమర్ పక్కన చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, కొంచెం ట్యూమర్ని వదిలేయడం జరగవచ్చు. చిన్న ట్యూమర్ వదిలేస్తే కానీ రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. మన బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఆర్గన్, దానికి సర్జరీ చేసేటప్పుడు నార్మల్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఆ నార్మల్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ట్యూమర్ ఎలా తీస్తామో మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.